లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు ప్రచారం ముమ్మరం చేశారు ఉత్తరప్రదేశ్లో ప్రచారం నిర్వహించిన అన్నా చెల్లెళ్లు అధికార భాజపా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తే భాజపాకు నూట యాభై సీట్ల కంటే ఎక్కువ రావని కాంగ్రెస్ అగ్రనేతలు జోస్యం చెప్పారు లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయంపై కాంగ్రెస్ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు ఈసారి తమ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు షహరాన్పూర్లో ప్రచార ర్యాలీ నిర్వహించిన ప్రియాంకా గాంధీ ఈవీఎంలను ట్యాంపర్ చేయకుండా ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీకి నూట ఎనభై సీట్లకు మించి రావన్నారు భాజపా తనకు ఏ విధంగా నాలుగు వందల సీట్లు వస్తాయని అంటుందో అందరికీ తెలుసునన్నారు గతంలో ఎప్పుడైనా ఇలా చేసి ఉంటారేమో అందుకే నాలుగు వందల సీట్లు వస్తాయని చెబుతున్నారని ప్రియాంక ఎద్దేవా చేశారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు దేశంలో ప్రధానంగా ఉన్న నిరుద్యోగం ద్రవ్యోల్బణంతో పాటు రైతులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రధాని మోదీ మాట్లాడడం లేదని ప్రియాంక దుయ్యబట్టారు जिसमें ईवीएम में कोई गड़बड़ी नहीं है तो मैं दावे के साथ कह सकती हूँ ये 180 से ज्यादा सीट नहीं ले सकते उससे भी कम लेंगे जनता बदलाव चाहती है वो ऐसी राजनीति नहीं चाहती देख ली उन्होंने दस सालों से लेकिन दस सालों में किसी आम आदमी की किसी आम महिला की के जीवन में तरक्की नहीं आ रही है रोजगार नहीं मिल रहे हैं महंगाई घट नहीं रही है अब त्योहार का समय है रामनवमी है आज त्योहार का समय है किसी के पास खरीदने के लिए पैसे नहीं है

పదేళ్లలో అదానీ లాంటి బిలీనియర్లకే మోదీ సర్కార్ బాసటగా నిలిచిందని ఉద్యోగ కల్పనను విస్మరించిందని ఆరోపించారు అధికారంలోకి వచ్చాక ఉపాధి కల్పనకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమిస్తుందని అందుకు సంబంధించిన ప్రణాళికలను మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు తెలిపారు పారదర్శకత కోసమే ఎన్నికల బాండ్లు తెచ్చినట్లు మోదీ చెబుతున్నది నిజమైతే సుప్రీంకోర్టు వాటిని ఎందుకు రద్దు చేసిందని రాహుల్ ప్రశ్నించారు తాను అమేటి నుంచి పోటీ చేయాలా లేదా రాయిబరేలీలో పోటీ చేయాలనే విషయంలో పార్టీయే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు मैं सीट्स का प्रेडिक्शन तो नहीं करता हूं। जनरल बात कह सकता हूं। बीजेपी को मुझे लग रहा था 15-20 दिन पहले कि 180 से 180 तक जाएंगे अब मुझे लग रहा है 150 तक जाएंगे हर स्टेट में हमें रिपोर्ट मिल रही है कि हमारा चुनाव इम्प्रूव कर रहा है और अंडर करंट। जहां तक गठबंधन की बात है यूपी गठबंधन की बात है बड़ा पावरफुल गठबंधन है बहुत अच्छा परफॉर्मेंस होगा हमारा उत्तर प्रदेश में